నీ వెనకాతల భజన బృందం చేత నోటికొచ్చినట్టు క్యారెక్టర్ అసోసియేషన్ చేయించేవే, నోటికొచ్చినట్టు మాట్లాడించేవే చంద్రబాబు నాయుడు గారి గురించి, అదేవిధంగా భువనేశ్వరి గారి గురించి. భువనేశ్వరి గారు ఏ రోజైనా రాజకీయాలకు బయటకు వచ్చి మాట్లాడారా? ఆవిడ వ్యాపారం ఆవిడ చూసుకుంటారు, ఆవిడ చేతితో అన్నపూర్ణల ఇంచుమించు కొన్ని వేల మందికి భోజనం పెట్టిందే తప్ప ఏ రోజు కూడా ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, గ్రహించండి, ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు పక్కన నుంచొని దేవాలయాలకి పట్టు వస్త్రాలు సమర్పించడానికి తప్పించి ఏ రోజు కూడా గవర్నర్ దగ్గరికి కూడా రాలేదయ్యా సతీమణిగా. దట్ ఈస్ భువనేశ్వరి. నేను ఎందుకు ఈ మాట స్ట్రెస్ చేస్తున్నానో ఒకసారి ఆలోచించండి. నీలా ఇంట్లో కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇప్పించలే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ట్రైనింగ్ ఇప్పించలే. ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా ఎక్కడ కూడా తొండకొంగకుండా బెనకకుండా ప్రజాక్షేత్రంలో నుండి పోరాటం చేయడానికి సిద్ధపడ్డ నాయకుడు, నా నాయకుడు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నాయకుడు గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుతున్నావే? వెనకాతలు మాట్లాడిన భజన బృందం ఇంక్లూడింగ్ స్పీకర్ స్థానంలో కూర్చున్న వ్యక్తి గురించి కూడా మాట్లాడుతున్నా. ఎక్కడి నుంచి వచ్చారయ్యా మీరందరూ? ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్టీ రామారావు గారు మోకాళ్ళ చేతి కింద నీళ్లు తాగి బయటకు వచ్చి నాయకులుగా ఉండి ఈరోజు ఒక్కొక్కడు మంత్రులయ్యి స్పీకర్లయ్యి నోటికి వచ్చినట్టు ఆయన కూతురు గురించి మాట్లాడతారా? ఈరోజు అంత ధైర్యం ఉందా ఒక్కొక్కడికి? ఎన్టీ రామారావు గారు అంటే మీరు అందరికీ దైవం అని మాట్లాడతారే, ఆ ఎన్టీ రామారావు గారు రక్తం ఈరోజు మీకు, మీరు మాట్లాడిన మా వ్యక్తి గురించి, ఆవిడ కూతురు ఈరోజు. అందులో ఒక మంత్రి చెప్తాడు, నేను హరికృష్ణ గారికి వీర విధేయుడిని, హరికృష్ణ గారు నేను పాదాల చెంద బతికాను, హరికృష్ణ గారు ఇంట్లో కప్పులు కడిగారని చెప్పిన మంత్రి గురించి మాట్లాడుతున్నా. అదే హరికృష్ణ గారు సోదరి కాదా నువ్వు ఈరోజు మాట్లాడిన మాట? నీ ఇంట్లో ఆడుకుతున్న అలాగే మాట్లాడితే ఊరుకుంటావా? నీ చెల్లి గురించి మాట్లాడితే అలాగే ఊరుకుంటావా? క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తారా ఒక్కొక్కడు? ఒకటే చెప్తున్నా, మీరేమో సోషల్ మీడియా వేదికల మీద మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? సోషల్ మీడియా వేదికగా ఒక్కొక్కడు మీ పేటీఎం కుక్కల చేత మాట్లాడించిన మాట్లాడుకుంటున్నారా? అసెంబ్లీలో కూర్చొని మాట్లాడడం అంటే పనికి మాల నా కొడుకులందరినీ అసెంబ్లీలో కూర్చోబెడితే ఇలాగే ఏడ్చింది ఈరోజు. వీధి రౌడీలందరినీ తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెడితే మైకులు పట్టుకుని తిడతారు తప్పించి ప్రజాక్షేత్రం గురించి ఏం మాట్లాడతారు? ప్రజా సమస్యల గురించి ఏం మాట్లాడతారు? చట్టాల గురించి ఏం మాట్లాడగలడు? ఒక్కడు చట్టం గురించి మాట్లాడలేడు కానీ ఒక్కొక్కడు నోరిప్పితే బండ బూతులు మాట్లాడడానికి సిద్ధహస్తుల్లో తయారై గల్లీ రౌడీలందరినీ తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టాడు ఈ పెద్ద మనిషి. ప్రజలకేం తెలుసు? ఒక్క ఛాన్స్ అడిగేవారిని వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో సాధిస్తారని ఓట్లేసి గెలిపించారు. ఈరోజు ఎవడు చెప్పించాడు కొట్టుకుంటున్నాడు పరిస్థితి ఈరోజు ప్రజల పరిస్థితి. నేను ఒకటే అడుగుతున్నా, ముఖ్యంగా డీజీపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, మీ ఇద్దరికి స్ట్రైట్ క్వశ్చన్. ఎమ్మెల్యే కాని వ్యక్తి వాడుక భాషలో ఉండే ఒక పదాన్ని, భోసడికి అన్న పదాన్ని, అది సినిమాల్లో కూడా యూజ్ చేస్తారు.